హాస్పిటల్ మధ్య భాగంలో ఉన్న పచ్చిక బయల్లో కూర్చుంటూ ఒక్కసారి నిట్టూర్చాడు. మాధురికి తనకి ఉన్న సంబంధం గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు అతను. ఆమె తన ధర్మపత్ని. స్వచ్ఛమైన మంత్రాలతో అగ్నిసాక్షిగా మాంగళ్యం ఆమె కంఠాన్ని అలంకరించి ఆమెను తన సహధర్మచారిణిగా స్వీకరించాడు. తమ ఈ దాంపత్యం తమ మనస్సులలో ఏమాత్రపు అనుభూతుల్ని మిగిల్చింది. వివాహమైన మరుక్షణం నుంచి తన నీడను చూసి భీతి చెందే మాధురి పట్ల తనకి కూడా ప్రత్యేకపు మమతలు లేవు. ఆమెను ఆరాధించి ఆమె హృదయాన్ని చూరగొనాలని విశ్వ ప్రయత్నం చేశాడు. తన ప్రయత్నం నిష్ఫలమైన నాడు తనే ఆమెకు దూరంగా తొలగిపోయాడు. తన ఆరాధ్య దేవత ప్రియదర్శనం ఎన్నడో మాధురి పట్ల తనకు ద్వేషం కలగటమే లేదు. అది తన వ్యక్తిత్వంలోని ఘనత? లేదు లేదు, తనలోనూ కొన్ని బలహీనతలున్నాయి. మాధురి తనకే విధంగానూ దగ్గర కాలేదు. ఆమె మెడలో తాళి తప్ప తమ మధ్య మరే బంధము మిగిలిలేదు. ఆమెతోటి సాన్నిహిత్యం తనలో ఎటువంటి చిహ్నాన్ని ముద్రించలేదు. రఘు ఆరోగ్యవంతుడైన మరుక్షణంలో తను మాధురికి తమ వైవాహిక జీవితం నుండి విముక్తినిచ్చి ఆమె కోరిన వ్యక్తితో జీవితాన్ని పంచుకునే అవకాశం ఇవ్వాలి. తన ఈ చర్యలో తను చేయబోయే త్యాగం కూడా ఏమీ లేదు. తనకెన్నటికీ అపరిచితంగానే ఉండిపోయిన మాధురి వియోగం తనకి పెద్ద క్లేశాన్ని కలిగించదు. మానవుడుగా తన కనీస ధర్మం మాధురికి ఈ కపట వైవాహిక జీవితం నుంచి నిష్కృతి ఇవ్వటమే. మనసులే కలియని తమ వివాహ బంధం విడిపోవటం కూడా తేలిగ్గానే జరగచ్చు. హృదయాలు కలవని పరిణయంలో మంత్రాల బలం కూడా అంతంత మాత్రమేనేమో. పురోహితుడు తనచే ఉచ్చరింపచేసిన మంత్రాల్లోని విలువ తమ వైవాహిక జీవితంలో ఏ విధంగానూ ఉపకరించలేదు. మాధురికి తన జీవితం నుంచి విడుదల ఇచ్చి రఘుతో ఆమె జీవితానికి కలయిక ఏర్పరిచిన నాడే తన నిర్ణయం మానవత్వంతో పరిపూర్ణత చెందుతుంది. తనేమో అసాధారణ త్యాగం చేయబోటం లేదు. ఈ విషమ పరిస్థితుల్లో తన నిర్ణయమే సర్వ విధాలా మేలు. తేలిగ్గా ఊపిరి విడుస్తూ లేచి నిలబడ్డాడు వేణుగోపాల్. ప్రశాంతంగా హాస్పిటల్ వైపు దారితీశాడు. రఘు రూంలోకి అడుగుపెట్టాడు. గుమ్మం దగ్గరే స్థాణువుగా నిల్చుండిపోయాడు. అంతరంగమంతా అల్లకల్లోలమైపోయింది. తల గిర్రున తిరిగిపోయింది. నర్సులు డాక్టర్లు అంతా గందరగోళం. తెల్లటి దుప్పటి మంచం మీద వ్యక్తిని నిలువునా కప్పేసింది. మాధురి ఎక్కడా? ఏం చేస్తోంది మాధురి? కాస్త దూరంలో కుర్చీలో కూర్చుని ఉంది. అరచేతిలో చక్కెరని నానించుకుని చూస్తూ కూర్చుని ఉంది. వేణుగోపాల్ వేగంగా ఆమెను సమీపించాడు. కంపిస్తున్న స్వరంతో మాధురి అన్నాడు. మండుతున్న గుండెల్లోని లావాని కళ్ళల్లోనే నొక్కిపట్టి అంది మాధురి నిశ్చలంగా. ఇప్పుడే నా చేతుల్లోనే అంతా అయిపోయింది. నిర్వికారంగా చెప్తున్న ఆమెను చూసి చెలించిపోయాడు వేణుగోపాల్. భయంతో శంకతో ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. ఆమె చేతిని తన హస్తాలలోకి తీసుకుని ఓదార్పుగా నొక్కాడు. అమ్మా, లోపలికి పరిగెట్టింది శారద. ఏమిటా పరుగు, ఆడపిల్లవి కావు? తల్లి మందలింపు విని నవ్వింది శారద. ఓ అమ్మా, ఈ ఆడపిల్ల ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇదిగో పేపర్, నంబర్ చూసుకో కావాలిస్తే. చిరాగ్గా ఉన్న సుందరమ్మ గారి మొహం కాస్త వికసించింది. ఏమో, ఏం చదవో ఏమిటో, పెద్దవాళ్ళిద్దరికీ చేసినట్లు చిన్నప్పుడే పెళ్లి చేసేసినా బాగుండేది. లక్షణంగా ఉన్న మేనరికాన్ని కాదని అందరిలోనూ రట్టు చేశావు. సంబంధాలు చూడటానికి అయిన మొగదిక్కంటూ ఎవరూ లేరు. సర్లే, పాస్ అయ్యావుగా, చంద్రమౌళీశ్వరి గుడిలో కొబ్బరికాయలు కొట్టిరా. పాడు ఊరు, ఎవరి కళ్ళు పడినా చాలు. ఉండవే, ఏమిటా విసురుబాటు, కాస్త ఉప్పైనా దిగదుడిచిపోయినవే. అబ్బా, నీ ఈ నల్లటి కూతురికి దిష్టి కొట్టే నిర్భాగ్యులు ఎవరూ లేరులే అమ్మా. నీకు ఒకనాడు నా మాట నచ్చింది కనుకనా, సరే శేఖరాన్ని చేసుకోనంటివి. పోని, ఆ సుబ్బయ్య శాస్త్రి గారి కుర్రాడికి ఏం లోటు? లక్షణంగా పెళ్ళాడమంటే ఇంత విరగబాటు దేనికో. చదువుతున్న పిల్లల్ని చూశాం కానీ ఇంత విడ్డూర పిల్లలు ఎవరింట్లోనూ పుట్టరు. 4 రోజుల నాటి తతంగం గుర్తుకొచ్చింది శారదకు. ఆ రోజు తల్లి తన జడలో పెద్ద పూలచెండు పెడుతుంటే జడ లాక్కుంటూ అడిగింది, ఎందుకమ్మా ఇప్పుడు ఈ సింగారం? నిన్ను చూడటానికి పెళ్లివారు వస్తారే. తను కోపంతో మండిపోయింది. ఈ చూపులు, తతంగం, ఛీ, జుగుప్సతో ఒడ్డు జల్దరించింది శారద. సుందరమ్మ తాటి ప్రమాణాన లేచింది. నీకెంత తోస్తే అంతేగాని పెద్దదాన్ని, నా మాట నీకు లక్ష్యముంది కనుకనా. ఈ చూపులవి నామోషి అయితే పోనీ శేఖరాన్నే చేసుకోకపోయావా? వాడిని కాదని నా వైపు వాళ్ళందరినీ దూరం చేశావు. మరి ఈ చూపులు లేకపోతే నీకు పెళ్ళయ్యేది ఎట్లా? 22 ఏళ్ళు నిండబోతున్నాయా? చదవగానే సరికాదు, ఆలోచించే తీరు కూడా తెలియాలి.
నేను బ్రతికున్నాను గనక నీ గురించి ఈ క్షోభ. నేను హరిమన్నాక నీ ఆటలు నువ్వు వాడుకో. చి, పిల్లలు పుట్టడంతోనే సరికాదు. తల్లుల మనసుల్ని రంపపు కోతలు కోసేవాళ్ళు పిల్లలేనా? ఇంతకంటే గర్భశత్రువులు మేలు. తల్లి కన్నీటికి తను తలవొగ్గక తప్పలేదు. ఇద్దరు ఆడవాళ్ళు, కాబోయే వరుడు, తండ్రి, మేనమామ, ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు నిండుగా హాల్లో కూర్చున్నారు. పెళ్ళి తను కూర్చుంది. ఫలాహారాలు తినటం మానేసి అంతా తననే వింతగా చూస్తున్నారు. తనకు ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించింది. ఇన్నేళ్ల తన విద్యా సాధన, కృషి చేసి సంతరించుకున్న వ్యక్తిత్వం అన్నీ చిత్రవధ కాసాగాయి. నీ పేరేమిటమ్మా? శారద, అడిగిన ఆయన్ని సూటిగా చూస్తూ అంది శారద. బాగుంది. సంగీతం అది ఏమన్నా చెప్పించారా? సుందరమ్మ గడపన అనుకుని నుంచుంది. ఏమిటో, చదువుతోనే సరిపోయింది. తల్లి చూపే వినయం శారద అణువణువుని అవమానంతో వణికించింది. ఏ పరిస్థితికి తలబొగ్గని వ్యక్తిత్వం తల్లిది. అటువంటి వ్యక్తి అతి వినయంగా భయంతో ఒదిగిపోవటం ఆడపిల్ల తల్లి కావటం వల్లనేనా? శారద అంతరంగమంతా శతదా విశీర్ణమైపోయింది. ఓహో, తనే అబ్బాయిగా పుట్టుంటే. మా అబ్బాయి ఎంఏ చదివాడు, 15,000 తక్కువకి పిల్లని చూసేది లేదు అంటూ తన తల్లి ధీమాగా అనుండేది. తను అమ్మాయి అయిన నేరానికి ఆ శిక్ష తల్లికి కూడా తప్పదులా ఉంది. వరుడు కూడా ఎంఏ చదివాడు, మధ్యవర్తి ద్వారా 10,000 ఒప్పుకున్నారు. భగవాన్, ఇదే న్యాయం? ఈ న్యాయ సూత్రాలన్నీ పురుషుల చేతనే రచింపబడ్డాయి కనుక వాళ్ళకి అనుగుణంగానే సంగపు కట్టుదిట్టాలన్నీ నిర్మించబడ్డాయి. అయితే తన వ్యక్తిత్వాన్ని గురించి తనని తానుగా ప్రేమించే సహృదయుడు లేనే లేడా? అటువంటి వ్యక్తి లభ్యం కానినాడు తాను వివాహానికి వ్యతిరేకత చూపవచ్చునే. నేటి యుగ సంధిలో వివాహ సమస్య పక్కకి నెట్టితే స్త్రీ పరిస్థితి మరీ అంత విషమంగా లేదు. ఉద్యోగస్తురాలుగా ఉన్నత స్థానాలు పొందుతూ బ్రహ్మచారిణిగా జీవితం గడపడానికి ఎన్నో సదవకాశాలున్నాయి. లోకం కూడా అవివాహిత పట్ల నిరాదరణ చూపిస్తూ వెలివేసినట్లు ఆమెను పరిగణించటం లేదు. నేటి సాంఘిక పరిస్థితుల్లో కన్యగా జీవితం గడిపినా మరీ అంత విడ్డూరంగా లోకం గమనించటం లేదు. జీవితానికి వివాహం అవసరమే కావచ్చును, కానీ మనస్సుకి నచ్చని వ్యక్తిని చేపట్టి జీవితాన్ని నిరాశాపూరితం చేసుకునే బదులు ఒంటరిగా జీవితం కొనసాగించటమే శ్రేయస్కరం. తన కలలోని వ్యక్తి సాక్షాత్కరించని నాడు తాను పూర్తిగా కళ్యాణాన్ని దూరంగా నెట్టి ఉంచవలసిందే. వంట చేయటం వచ్చునా తల్లి? 4వ సారి అడిగింది వరుణ తల్లి. ఉలిక్కిపడింది శారద. అంత బాగా రాదండి, చదువుకున్న వాళ్ళకి చాలా పరధ్యానం. శారద నిర్లక్ష్యానికి సర్దుకున్నారు ఆవిడ. మీరు ఇంగ్లీష్ పిక్చర్స్ చూస్తారా? ఈసారి వరుడి ప్రశ్న. శారద సమాధానం ఇవ్వలేదు. అతను మరి మాట్లాడలేదు. పెళ్లివారంతా వెళ్ళిన తర్వాత శారద పరధ్యానానికి తల్లి చేత 2 రోజులు చివాట్లు తింది. పెళ్లి చూపుల తతంగమంతా గుర్తుకొచ్చి శారద ఒళ్ళు జల్దరించింది. వివాహం పట్ల ఉన్న ఆసక్తి కూడా చచ్చిపోయింది. శారదకు తన సమస్య ఏ విధంగా పరిష్కృతమవుతుందో కూడా తెలియటం లేదు. చిన్నతనం నుంచి అబ్బాయిలతో కలిసి చదివింది శారద. బాధ్యతారహితంగా ప్రవర్తించే యువకులు, బాలికల పట్ల వారి అసభ్య ప్రవర్తన, ఆమెలో తన సహాధ్యాయుల పట్ల ఏమాత్రం గౌరవభావం పెరగనేలేదు. యూనివర్సిటీకి వెళ్ళినా యువకులతో పరిమితమైన స్నేహాన్ని మించి ఆత్మీయత పెంచుకోలేకపోయింది. ఒకరిద్దరు యువకులు ఆమెకు సన్నిహితులైనా వారు ఆమెలో ఎటువంటి సంచలనాన్ని కలిగించలేదు. శారద మనసు చిత్ర విచిత్రాలైన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైంది. మేనరికమైన శేఖరం ఆమె మనోభీష్టాలకు తగి ఉండలేదు. హఠాత్తుగా శారదకు ఇలా అనిపించింది. పెళ్లి చూపుల వంటి తతంగాల ద్వారానే తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవలసి వస్తుందేమో. తన విషయంలో ఆ అనుభవం మరీ చిత్రమైంది కాదు. సరళ విషయంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. పొడవుగా చీర ధరించటం ఆమె అలవాటు. వచ్చిన పెళ్లివారిలో ముత్తైదు ఒక ఆమె పాదం మీద చీరను తొలగించి లోపమేది లేదని తెలుసుకుని సంతృప్తి పడిందట. ప్రాచీన పద్ధతులు, ఆధునిక భావాలు పెనవేసుకుని ఉన్న ఈ సంధియుగంలో విద్యావంతులైన యువతుల వివాహ సమస్య రకరకాల రూపాలను సంతరించుకుంటోంది. రకరకాల ఆలోచనలతో కాలం గడిపేస్తూ 4 రోజుల తర్వాత ఒక కవర్ అందుకుంది శారద. ఆత్రంగా చించింది. హైదరాబాద్ స్త్రీల కళాశాలలో లెక్చరర్ ఉద్యోగానికి పెట్టిన దరఖాస్తుకి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు. ఈ ఇంటర్వ్యూ నామ మాత్రమని, వెంటనే ఉద్యోగంలో చేరేటందుకు సంసిద్ధతతోనే రావాలని రాసింది. శారద మనసు ఉప్పొంగిపోయింది. ఎన్నాళ్లకు తన కలలు ఫలించబోతున్నాయి. తనకి ధనలోపం ఏమీ లేదు. తండ్రి గడించిపోయిన యావదాస్తికి తను, అక్కలిద్దరూ మాత్రమే వారసులు.
కానీ స్వతంత్రంగా జీవించాలనే తన సుందర స్వప్నాలు ఈడేరే తరుణం వచ్చింది. ప్రస్తుతం కొంతకాలం మనసుకి ప్రశాంతంగా ఉండేటట్లు ఉద్యోగంలో చేరితీరాలని పట్టుదల వచ్చింది. శారద నిర్ణయం ఇంట్లో తుఫాన్ రేపింది. ఉద్యోగం కోసం ఊరు వదిలిపోవటం గడవని వాళ్ళు చేసే పని అని సుందరమ్మ ఊహ. అన్ని విధాలా వాదించి అలసిపోయింది శారద. కానీ తన నిశ్చయాన్ని మాత్రం ఏమాత్రం సడలించుకోలేకపోయింది. ప్రయాణ సన్నాహం చేసుకుంటున్న కూతుర్ని చూసి మండిపడింది సుందరమ్మ. నీ పట్టుదల వదలవన్నమాటేగా, తల్లి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు శారద. ఛీ, నువ్వెట్లా నా కడుపును పుట్టావే, నా మాట కాదనటం తప్ప ప్రపంచంలో వేరే పనే లేదు నీకు. అమ్మా, నీకు దండం పెడతాను, ఉద్యోగంలో చేరే ముందు కాస్త ఆశీర్వదించి పంపు. ఎందుకు ఊరికే శాపనార్థాలు పెడతావు, నాకు పెళ్ళి అవ్వకపోతే వచ్చిన నష్టమేం లేదు. ఎప్పటికైనా నాకు నచ్చిన వాడు దొరికితే నీకు తెలియపరుస్తాను. ప్రస్తుతం నా మానాన నన్ను బ్రతకని, అదే 10,000. ఊరికే నన్ను ఆడిపోసుకోకు, నేనేం లోక విరుద్ధంగా ప్రవర్తించడం లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, మన ఇంట్లో నేనే మొదటిదాన్ని, కానీ బయటి ప్రపంచంలో 2,000 మంది ఉన్నారు. అన్నింటికీ నన్ను వీధిని పెట్టడమే నీకు కావాలి, నువ్వు సంతోషంగా పంపితే నాకు జయం, ఊరికే హైరాన పడకు అంది సూట్ కేసు తాళం వేస్తూ శారద. హఠాత్తుగా ఆవిడ కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. నువ్వేమైపోతావో అనే దిగులే, కానీ నీ మీద నాకు పగ అనుకున్నావా శారద? అమ్మా, కొన్నాళ్ళు ఓపిక పట్టి చూడు, నీ శారద ఎటువంటి తప్పటడుగు వేయదు, ఎప్పటికీ నువ్వు మెచ్చుకునేలాగే సంచరిస్తాను. మన కుటుంబ గౌరవాన్ని నేనేం వేలం వేయను, అక్క వాళ్ళ జీవితాలు వేరు. మీ రోజుల్లో అయితే చిన్నపిల్లలకు పెళ్లి చేయకపోతే బ్రాహ్మణ్యం మంట కలిసిపోతుందని వెలివేసేవారు. మరి ఇప్పుడు చూడు, అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చినా ప్రత్యక్షంగా ఎవరూ విమర్శించడం లేదు. కొన్నాళ్ళు పోతే జీవితాంతం కన్యలుగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అయినా నేనేం ఆజన్మ బ్రహ్మచర్యం పోనలేదు, నాకు నచ్చిన వారు కనబడితే తప్పక నీ కోరిక నెరవేరుస్తాను. అయినా అసలు నేనేదో ఉద్యోగంలో చేరుతుంటే ఇంత భయం దేనికమ్మా, నేనేమి ఇంట్లో నుంచి పారిపోవటం లేదుగా. సుందరమ్మ మాట్లాడలేదు కాసేపు. నీ మంకుతనం తెలిసి వాదించటం నాదే తప్పులేవే, కానీ ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. అమ్మా, ఏం చేసినా నిన్ను ఒప్పించే చేస్తున్నాను, అలాగే నేను ఏ నిర్ణయానికి వచ్చినా నిన్ను ఒప్పించి కానీ ఆచరణలో పెట్టను. అసలు నువ్వు ఒప్పుకొంది ఎప్పుడమ్మా? మా అమ్మ మంచి బంగారు కొండ. కంఠాన్ని పెనవేసుకొని కూతురు చేతులు గట్టిగా తోసేస్తూ అందావిడ. చాలేవే, నేర్చుకుని పోయావు, బస్సుకు టైం అవుతోంది పద శారద అమ్మయ్య అనుకుంది. ఆకాశం మేఘావృతమై ఉంది. వరండాలో పడకుర్చీలో కూర్చుని మాధురి తదేకంగా పరుగులు పెడుతున్న మేఘమాలికల వైపు చూస్తుంది. వేణు కిటికీని ఆనుకుని నుంచున్నాడు. చాలాసేపు అయిన తర్వాత వేణు అన్నాడు, నువ్వు కాదనుకు మాధురి, మనం కొన్నాళ్ళు దేశం తిరిగొద్దాం, నువ్వు ఎప్పటికైనా తిరిగి మామూలు మనిషివి అవుతావు. మాధురి విరక్తిగా నవ్వింది. అంతలోనే ఆమె రెండు కళ్ళు నీటితో నిండిపోయాయి. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, ఇంతటి సంస్కార హృదయం ఉన్న మీకు సన్నిహితం కాలేని దురదృష్టం నాది. ఇంకా నా పట్ల ఆదరణ చూపి నన్ను ఇంకా రుణగ్రస్తురాలిని చేయకండి, నా వంటి స్త్రీని భార్యగా పొంది మీరు పడుతున్న బాధ. మాధురి ఆమె వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అన్నాడు వేణు. ఏనాడో నీకు చెప్పాను మాధురి, నేను నీ స్నేహితుడిగానే మసులుకోగలనని. నువ్వు ఈ ఆలోచనలన్నింటినీ మాని ఆరోగ్యవంతురాలివి కావాలి. ఆహారం పూర్తిగా విసర్జించావు, దుఃఖంతో కుంగిపోతూ నిద్రాహారాలు మాని శరీరాన్ని ఈ స్థితికి తీసుకుని వచ్చావు. కనీసం నీకోసమైనా నువ్వు జీవించాలి మాధురి. మాధురి ఎక్కివెక్కి ఏడ్చింది. వేణు ఆమె దగ్గరికి వచ్చి కూర్చుని లాలనగా అన్నాడు, జీవితం మనకి లభించిన అద్భుతమైన అవకాశం, వీలైనంత వరకు మనం సుఖపడి ఎదుటి వాళ్లకు ఆనందం ఇవ్వాలి. దుఃఖపు తెర వచ్చి తాత్కాలికంగా మనసు బరువెక్కినా మన మనోబలంతో తిరిగి హృదయాన్ని ప్రభావితం చేసుకోవాలి. నీకు ఎంతో జీవితం ముందుంది మాధురి, నీకింత నిరాశ తగదు. నీలోని ఈ నిరాశావాదమే నీ జీవితాన్ని ఇన్ని సుడిగుండాలకు గురిచేసింది. ఇప్పటికైనా ఆశావాదివి కావాలి. జరిగిపోయిన వాటిని గురించి ఇలా కృశించిపోయి శరీరాన్ని శల్యావశిష్టం చేసుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ఈ నీ వ్యధలతో ఇట్లా ఎన్నాళ్ళు జీవించగలవు? ఇక బ్రతకటం నా తరం కాదు, ఈ జీవితం ముగిసిపోయే అంతిమ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. శోకతప్త అయిన ఆ యువతిని చూస్తూ నిట్టూర్చాడు వేణుగోపాల్. ఆమెకు నిండు ధైర్యాన్నిచ్చి జీవితం మీద మమతని కలిగించి మామూలు వ్యక్తిని చేయాలని అతని ఊహ. భవిష్యత్తుపై ఆశను పెంపొందింపచేసి
ఆమెలోని జీవన వాంఛను ప్రజ్వలిల్ల చేయాలని అతని ఆరాటం. గతంలోని ఆశాభంగాలతో అణువణువు శోకంతో వేగిపోతూ బ్రతుకు మీద ఆశను విడనాడి అనుక్షణం మృత్యువుని ఆకాంక్షించే ఆమెను చూస్తే జాలి కలిగింది అతనికి. జీవితంలో పరాజిత అయిన ఆ యువతిలోని నిస్పృహను గమనిస్తూ నిట్టూర్చాడు వేణుగోపాల్. స్టాఫ్ రూంలోకి వచ్చి చేతులు కడుక్కుంటూ అంది శారద తన సహాధ్యాపకురాలతో. మిస్ చరిత, రేవతీరావు ఈరోజు రాలేదా? లేదు మిస్ శారద. తన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. నవ్వులతో పరిహాసాలతో గదంతా మారుమోగిపోతుంది. తన అసలే నలుపు, దానికి తోడు పసుపు డెక్రాన్ కట్టింది, పెద్ద పులిలా ఉంది. ఆ కంఠస్వరాన్ని అధిగమిస్తూ మరో సన్నని గొంతు, ఈరోజు వాసంతికి లిఫ్ట్ ఇచ్చాడు ఓ అబ్బాయి, పర్వాలేదే వాసంతి కూడా. చచా, అతను వాళ్ళ పెదనాన్నగారి అబ్బాయి. సారీ, నవనాగరికంగా పలికింది ఆ కంఠం. అందరి సంభాషణలకు పరిహాసాలకు కాస్త దూరంగా కూర్చుంది శారద. శారదకు మనుషుల్ని పరిశీలించడం ఒక అలవాటుగా పరిణమించింది. ఇద్దరు కలిస్తే మూడో వాళ్లను విమర్శించడం లేదా మరే పని లేనట్లు ఏ వైస్ ప్రిన్సిపాల్నో డిపార్ట్మెంట్ హెడ్నో తోలనాడుకోవటం. శారద అశాంతిగా లేచింది. ఉన్నత విద్యను అభ్యసించిన యువతులు అందరూ వైజ్ఞానికంగా వారి శక్తి సామర్థ్యాలు అనుపమానాలు, కానీ మనసులోని సంకుచితత్వం విద్యా సముపార్జనతో వాడిపోలేదే. అసలు సంస్కారం జన్మగతమా ఆత్మగతమా? పల్లెటూరులో పుట్టి పెరిగింది శారద. అక్షరశూన్యుల్లోనూ కొందరిలో సంకుచిత భావాలు వేర్లు పాతుకొని పోయాయి. ఎదుటి మనసుని ఆహ్లాదపరిచే సౌజన్యమో, పన్నీరు జల్లు వంటి సంస్కార హృదయమో మనిషి ఆత్మానుభవాన్ని అనుసరించే ఉంటాయని నిర్ణయానికి వచ్చింది శారద. మన ఈ విద్యా విధానాలు, ఈ ఉద్యోగ పరిస్థితులు మానవుని స్వార్థపరుడిగా చేస్తున్నాయి. పొంగి పొర్లే స్వార్థంతో తడిసి పెరిగిన విద్యావృక్షం, ఆ వృక్షాన్ని ఆలంబనగా చేసుకుని పెరిగే ఉద్యోగపు సుమలతలు విషపుగాలనే విడుస్తున్నాయి. మనిషిలో కొంత స్వార్థం ఉండి తీరాలి, కానీ దానికి సరిహద్దులు ఎక్కడా? నిస్వార్థంగా యోగిని జీవితం అందరూ గడపలేరు. కానీ ఆ స్వార్థానికి కూడా కొన్ని చెలియలి కట్టలు ఉన్నాయి. వాటిని అధిగమించినప్పుడు సంభవించే కల్లోలంలో సంఘ జీవితం సంక్షుభితమైపోతుంది. ఉన్నతిని పొందాలని ఆకాంక్షించే యువకుల్లో కట్టతగిన స్వార్థం కింది ఉద్యోగస్తులను తమ అంతస్తు చేరనేని అధికారుల అహంకారం ఈ విషవలయాల్లో మంచితనానికి పరోపకార చింతనకు కాలు నిలిపే స్థలం కూడా నేటి సాంఘిక జీవితంలో లభ్యం కావటం లేదు. మనస్విని అయిన శారద ఆలోచనలు తెగిపోయాయి. గంట మ్రోగింది. పుస్తకాలు తీసుకుని క్లాస్కు బయలుదేరింది. శారదమ్మా, మీకోసం ఎవరో వచ్చారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నౌకర్ మాట విని ఆమె బద్ధకంగా మంచం మీద పరున్నదల్లా లేచి కూర్చుంది. వరండాలో రాఘవరెడ్డిని చూస్తూనే మొహం చెట్లించింది. సారీ శారద, నిద్రాభంగం చేశాననుకుంటాను. అవును, హాయిగా నిద్రపోదామనుకున్నదాన్ని ఇట్లా రావాల్సి వచ్చింది. శారద మాటల్లో ఏం హాస్యం తోచిందో కానీ రెడ్డి విరగబడి నవ్వాడు. ఇంత నిర్మోహమాటంగా మాట్లాడతారు కనుకనే మీరంటే నాకెంతో గౌరవం. శారద దిక్కులు చూడటం మొదలుపెట్టింది. ఈ రాఘవరెడ్డి ఎప్పుడో బీఏలో తన క్లాస్మేట్, హైదరాబాద్ రోడ్ల మీద మళ్ళీ ఆరేళ్లకు తారసిల్లాడు. అసలు అతన్ని గుర్తించడానికే తనకి చాలా కాలం కావాల్సి వచ్చింది. కాలేజీలో తలెత్తి ఆడపిల్లను చూడటానికి భయపడే రెడ్డి ఒంటరిగా ఉద్యోగం చేస్తున్న శారద దగ్గర అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నాడు. 4 నెలలుగా నాకు ఈ పీడ ఏమిటో లోపల అనుకుంది. సహాధ్యాయిగా గౌరవించి మాట్లాడితే లోకు తీసుకుంటాడని భయం. మరీ తీసిపారేసి మాట్లాడటం తనకి చేత కాదు. ఆదివారం ఖాళీగా ఉంటే బోర్ కొట్టదు, అట్లా ఏ పబ్లిక్ గార్డెన్స్కో వెళ్దాం. సరదాగా రండి, అరికాలి మంట నెత్తికెక్కింది శారదకు. ఒంటరి ఆడపిల్లలతో షికార్లు తిరగాలని వీళ్ళకెంత సరదా? రెడ్డి వివాహితుడు, 2 బిడ్డల తండ్రి, భార్యను పరాయి పురుషులకు పరిచయం చేయటం కూడా ఇష్టం ఉండదు ఇతనికి. ఆ విషయం శారదకు తెలుసు. అతని పట్ల ఉన్న జుగుప్సను లోన అణచివేసుకుంటూ అంది, రెడ్డి మీతో శైలు కొట్టాలని నాకేమీ సరదాగా లేదు. చా, ఎందుకంత తీవ్రంగా తీసుకుంటారు? శారద, చదువుకున్నవారు మీరు, సంస్కారవంతులు. సంస్కారం అంటే పరాయి పురుషుడితో షికారుకు వెళ్ళటమా? అబ్బబ్బా శారద, మీరన్నీ విపరీతార్థాలు తీస్తారు. స్నేహితులతో కాస్త కులాసాగా గడపటం నేరమా? తనలోని మానసిక వైకల్యాలకు స్నేహపు ముసుగు వేస్తున్న ఆ యువకుడిని చూస్తూ నిట్టూర్చిందామె. ఎంత చదివినా మా కుటుంబాలు చాలా ఛాందసాలతో నిండి ఉన్నాయి. మా సంస్కారంలో
మీతో బయటకు రావటం నేరమే. ఊరుకోండి శారదా, ఈ ఊళ్ళో మీరెక్కడికి వెళ్ళినా ఎక్కడో అమలాపురంలో ఉన్న మీ వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నా ఆంతర్యానికి నా తప్పులు తెలుస్తాయిగా. రెడ్డి మొహం కోపంతో ఎర్రబడింది. కాస్త షికారుగా వెళ్దామంటేనే ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు ఎందుకు? మళ్ళీ పెద్ద చదువు చదివారు. వస్తాను, గుడ్ బై. మీ రోమియో అంత కోపంగా పోతున్నాడే? ఆఫీస్ ఉద్యోగిని వనజ నవ్వుతూ అడిగింది. మన బ్రతుకి రోమియోలతో రొమాన్స్లే తక్కువయ్యాయి. అందరూ ఒంటరి ఆడపిల్లలను ఉద్ధరించేవాళ్లే. చిరాగ్గా ఉన్న శారద మొహం చూస్తూ అంది వనజ. పాపం, అతనికి నిజంగా నీ పట్ల స్నేహభావం ఉందేమో శారద. చూడు వనజ, ఎవరు స్నేహితులు ఎవరు చెడ్డవాళ్ళు కనిపెట్టలేనంత పసిపిల్లను కానుగా. ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో, వాళ్ళని అక్కడ ఉంచకపోతే ఉద్యోగాలు చేసుకునే మనవంటి వాళ్ళం అధోగతి పాలవుతాం. అతన్ని చూడు, వాళ్ళ బేబీ పుట్టినరోజుకు వెళ్ళానా? ఇంకా ఎంతోమంది తన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వచ్చారు. తీరిగ్గా నన్ను అందరికీ పరిచయం చేశాడు. భార్య మాత్రం పూర్తిగా వంటింట్లోనే ఉండిపోయింది. పరాయి ఆడదాంతో గంటల కొద్దీ మాట్లాడాలని ఉత్సాహం చూపేతను తన భార్యను ఇతరులకు కనీసం పరిచయమైనా చేయలేదు. అసలు ఈ రోజుల్లో బ్రహ్మచారుల కంటే ఈ గృహస్థులకే వికారాలు హెచ్చుగా ఉన్నాయి. భార్య విధేయంగా ఇంట్లో ఉండాలి. షికారులకి సరదాలకు ఆఫీస్లో అమ్మాయిలు కనబడతారు. అక్కడికి వాళ్ళేదో పబ్లిక్ ప్రాపర్టీలాగా. నువ్వు అన్నది నిజమే శారద, మా ఆఫీసులోనూ అంతే. మా టేబుల్స్ వద్దకు వచ్చిన పురుష పుంగవుడికి ఒక పట్టాన చలనం రాదు. ఎక్కడలేని హాస్యం మాటల్లో దొల్లిపోతుంటుంది. అసలు కొంతమంది అమ్మాయిలు కూడా ఒక రకమైన చనువిస్తారు. అందుకనే వాళ్ళందరినీ ఒకే కోవలో కట్టేస్తుంటారు. ఇంటికి వెళితే పెళ్లి గొడవ, అక్కడ కట్నాలు పేరాలు చేసే పెళ్లి కొడుకులు, ఇక్కడ ఈ కీచకుల తండ. అసలు స్త్రీకి ఎక్కడా సుఖం అనేది లేదేమో. శారద మాటలకు నవ్వింది వనజ. మూడు నాలుగు ఊళ్ళ ముద్రలతో నిండిన ఆ కవర్ విప్పుతూ వేణుగోపాల్ వేళ్ళు కొద్దిగా వణికాయి. వేణుగారికి, పద్మజన్ రాస్తున్నాను. ప్రస్తుతం నేను చిత్తూరులో స్నేహితురాలు ఇంట ఉన్నాను. నా ఆరోగ్యం బాగాలేదు. రాధను మీరు వచ్చి తీసుకుని వెళ్ళండి. మీ స్నేహితులు వారు ఇక లేరు. వారి తల్లిదండ్రులు రాధకు నాకు రక్షణ ఇవ్వగలరు. కానీ మా వారి ఆరోగ్యం కాపాడలేని వారి ధనం మా బిడ్డకు వద్దు. రాధను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ భారం మీరు వహిస్తారనుకుంటా. నిస్సంకోచంగా నిగర్వంగా నా రాధ జీవితాన్ని చక్కదిద్దగలరు. మీరే అందుకు తగినవారు. నాకు ఇంకా చాలా ఆయుర్దాయం ఉంది. కానీ ఓపిక ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవాలి. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. మొదలు నరికిన మానుల కూలబడ్డాడు వేణుగోపాల్. తనకి పరీక్షలు ఇంకా ఎన్నాళ్ళు? ప్రాణమిత్రుని మరణం, ఆప్తురాలి వైధవ్యం, ఇంకా తన జీవితంలో ఎన్ని సుడిగుండాలు. కళ్ళ వెంబడి పెద్ద పెద్ద నీటి బిందువులు రాలిపడ్డాయి. లేచి సూట్ కేసు సర్దుకున్నాడు. తాను ఊళ్ళో లేకపోవటం మూలంగా ఉత్తరం తనకెంతో ఆలస్యంగా అందింది. వాచి చూసుకున్నాడు. మెయిల్కి ఇంకా టైం ఉంది. ఇక ఆలస్యం చేయలేదు. రకరకాల చిరాకులతో అలసిన వేణు మనసు ఇక ఆలోచించే ఓపిక లేక మొద్దుబారిపోయింది. యాంత్రికంగా ప్రయాణం సాగించి చేతులు అడ్రస్ చూసుకుంటూ ముందుకు అడుగు వేశాడు. సన్నని ఆ వీధిలో అతి కష్టం మీద ఆ పెంకుటింటిని కనుక్కోగలిగాడు. గుమ్మంలోనే పద్మజన్ చూశాడు. రండి వేణు. రాధ ఒక మూల దిగులుగా కూర్చుని ఉంది. పద్మజ మంచినీళ్ళు అందిస్తూ అంది. అంతా బాగున్నారా? వేణు నవ్వాడు పేలవంగా. 4-5 నెలలుగా నేను ఊళ్ళో లేను పద్మ, అందుకనే మీ ఉత్తరం ఆలస్యంగా అందింది. మళ్ళీ అతనే అన్నాడు వ్యధతో. పద్మ, ఈ దావానలన్నీ ఎలా భరిస్తున్నారు? కళ్ళకి అడ్డంగా రుమాల్ని నొక్కున్నాడు. అతన్ని ఓదార్చలేదు పద్మజ. క్షణం తర్వాత అంది నిర్వికారంగా, వేణు మీరొక్కరే నాకు ఆత్మీయులు. వారు ఆఖరి క్షణంలో కూడా మిమ్మల్ని తలిచారు. చూడండి, వారితోనే నాకు ఈ లోకంలో అన్ని పనులు ముగిసిపోయాయి. ఈరోజు నాకున్న బంధమల్ల ఈ చిన్నారి రాధ. నాకు జీవితం మీద ఆసక్తి లేదు. మరణశయ్య మీదైనా ఆత్మహత్య చేసుకునే అధికారం నాకు లేదు. వారికి ఏ పరిస్థితుల్లోనూ ఎటువంటి అఘాయిత్యము చేయనని మాటిచ్చాను. వారి ఆజ్ఞను శిరసావహిస్తాను. కనుక జీవించవలసినంతకాలం జీవిస్తాను. నాకు ఏ అనాథాశ్రమంలోనూ సేవికగా చేరాలనుంది. నా బిడ్డకు తండ్రి లేరు. తల్లి కంటే మిన్నగా దాన్ని మీరు చూడగలరు. రాధను చూస్తూ వారి స్మృతులు నన్ను కాల్చివేస్తుంటే నేను భరించలేను. అందుకనే నా ఏకైక సంతానాన్నే వదులుకుంటున్నాను. ఆత్మహత్య ఏ పరిస్థితుల్లోనూ చేసుకోను. జీవించాలి కనుక ప్రశాంతంగా గడపాలని ఉంది. నేను భర్త కూతురు ఎవరూ లేని ఏకాకిని అనుకుని ఆశ్రమంలో చేరి
అక్కడ సేవలు చేస్తూ కాలాన్ని గడిపేస్తాను. మీరెన్నో సమయాలలో మీ సహాయం మాకు అందించాలని ప్రయత్నించారు. మీ చేయూత తీసుకునే తరుణం ఇప్పుడు వచ్చింది. రాధని మీకు అప్పగిస్తున్నాను. నా ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. నా ఈ శేష జీవితం ఆశ్రమానికే అర్పిస్తాను. రాధను మన ముగ్గురి మైత్రికి చిహ్నంగా మీ దగ్గర వదులుతున్నాను. చెంపల వెంట కాలిన కన్నీటిని మాసిన పవిడితో ఒత్తుకుంది పద్మజ వృద్ధకంఠంతో అంది. ఇది వరకు నాలో ఎటువంటి సమస్య అయినా పరిష్కరించుకోగలిగే ధైర్యం ఉండేది. కానీ ప్రస్తుతం నేను అశక్తురాలి. వారిచ్చే మనోధైర్యం లేని నాడు పద్మజలోని అన్ని శక్తులు ఇంకిపోయాయి. పద్మ కంపిస్తున్న కంఠంతో అన్నాడు వేణుగోపాల్. రాధను నాకు అప్పగిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆశయం లేకుండా బ్రతుకు నడుపుతున్న నాకు రాధ పెంపకం ఎంతో ఆనందదాయకం. మీరు మాత్రం నాతో వచ్చేరాదు. మీరొక్కరూ వేరే ఎందుకు? మన ఇంటికి వెళ్ళిపోదాను రండి. చిక్కిపోయిన పద్మజ మొహంలోకి కాస్త నవ్వు వచ్చింది. నా రాధ బాధ్యత మీది. నా బరువు బాధ్యతలు ఆ సర్వేశ్వరుడి పాదాలకే అర్పించుకుంటున్నాను. తన జీవితంలో ఏనాడు పద్మజ ఎవరినీ చేయి చాచలేదు. కానీ నా అభిమానానికి వారి సంతానాన్ని బలి చేసే హక్కు నాకు లేదు. నాకు ఒక్కగానొక్క బిడ్డ. దానిని దూరం చేసుకునే భావన నన్ను నిలువునా దహించి వేస్తుంది. కానీ దాని జీవితం నా శుష్క వేదాంతానికి బలి కాకూడదు. పద్మజ ఏమీ అయిపోదు. నా గురించి ఆలోచించద్దు. రాధను మాత్రం తీసుకుని వెళ్ళండి. దగ్గర కూర్చున్న రాధను తన హృదయానికి అదుముకున్నాడు వేణుగోపాల్. పద్మ, మీకు ఏ రోజైనా నా అవసరమే కావాల్సి వస్తే మిమ్మల్ని తప్ప మరెవరిని కోరగలను? మీ మీద నేను ఎంత భారం మోపానో మీకు తెలియదు. ఈ ఆరేళ్ల పసిదాన్ని పరిపూర్ణ యువతిగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత మీది. ఇంకా మీ సహాయం నాకేం కావాలి? ఒక విధంగా బరువుల నుండి నేను తెరిపి చేసుకుంటూ స్వార్థపరురాలనే అవుతున్నానేమో. నా అనంతరమైన రాధకు మీరే సంరక్షకులు అవుతారు. కానీ కాస్త ముందుగానే మీకు ఆ బాధ్యతను అప్పగిస్తున్నాను. పద్మ, ఒంటరిగా ఒక్కరు లేదు వేణు. ఆశ్రమంలో వాళ్ళందరూ నా వాళ్లే. నా ఆయుష్యే అక్షయమైతే రాధను యువతిగా మారే వేళలో మీ వద్దకు వచ్చి చూస్తాను. ఇన్నాళ్లకు మీరు నన్ను ఆప్తుడిగా భావించి ఈ పాపను నాకు అప్పగిస్తున్నారంటే నాకెంతో గర్వంగా ఉంది. రాధను నా హృదయంలో దాచుకుని పెంచి పెద్దదాన్ని చేస్తాను. ఈ పసిదాని బ్రతుకు ప్రకాశవంతం చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. పద్మ నిరామయంగా అంది. మీరు మాట నిలబెట్టుకుంటారు. అదే ధైర్యంతో పాపను మీ స్వంతం చేస్తున్నాను. మీకు ఇంకో గంటలో ట్రైన్ ఉంది. బయలుదేరండి. సాయంత్రం బండికి నేను ప్రయాణమవుతాను. చిన్న పెట్టెలు రాధ బట్టలన్నీ సర్దింది. అమ్మా అంది రాధ. నిలువునా కదిలిపోయింది పద్మజ. క్షీణ స్వరంతో ఏమిటమ్మా అంది. మామయ్యతో రాజమండ్రి వెళదామా అమ్మా? నేను రాను తల్లి. నువ్వు మామయ్యతో వెళ్ళి బుద్ధిగా చదువుకో. బంగారు తల్లిలా అన్నీ మంచి మార్కులే తెచ్చుకోవాలి. రాధ ముందు కాస్త పేచీ పెట్టింది. కానీ రెండు నెలలుగా శ్మశాన శాంతి వంటి నిశ్శబ్దంతో నిండి ఉన్న ఆ ఇల్లు వదిలి వెళ్తున్నందుకు సంతోషిస్తూ వేణుగోపాల్ వెంట వెళ్ళడానికి అంగీకరించింది. ట్రైన్ కదిలే ముందు రాధను రెండు చేతుల హృదయానికి అదిమేసుకుంది. వేణుగోపాల్ మొహం తిప్పేసుకున్నాడు. అమ్మా, నువ్వు త్వరగా వచ్చేస్తావు కదూ? పద్మజ చెప్పిన సమాధానం రైలు కూతలో వినిపించనే లేదు రాధకు. అయినా సంతోషిస్తూ అలాగే వచ్చేయి అంది. తన సర్వసంపదను, లోకంలో మిగిలి ఉన్న ఏకైక ఆకర్షణను తీసుకుని పోతున్న రైలు వంక నిస్సహాయంగా చూసింది పద్మజ. గుండెల్లో సన్నటి నొప్పి. రాధను వెనక్కి తెచ్చుకోవాలని తల్లి ప్రేమ. పద్మజ నిలువునా వణికింది. తన ఆరోగ్య క్షీణత తనకే తెలుస్తుంది. రాధని కాస్త ముందుగానే వేణుకు అప్పగించడం తప్ప గత్యంతరం లేదు అనుకుంది. మళ్ళీ బరువెక్కిన పాదాలతో సర్వస్వం కోల్పోయానన్న భావంతో నెమ్మదిగా అడుగులు ముందుకు వేసింది సర్వసంగ పరిత్యాగిని పద్మజ. కుర్చీలో వెనక్కి వాలి నిట్టూర్చింది శారద. ఒళ్ళో ఉన్న ట్రాన్సిస్టర్లోంచి ఏదో చక్కటి వాద్యం వీణులకు ఇంపుగా వినబడుతోంది. పచ్చటి లాన్లో పేమ్ కుర్చీలో కూర్చుని నీలాకాశాన్ని గమనిస్తూ ఉంటే మానవ జీవితపు అల్పత్వం స్పష్టంగా అవగతమవుతోంది. ఏమిటండి శారద అంత పరధ్యానం? సిగరెట్ పొగ వలయాలలోకి చూస్తూ అడిగాడు జోసెఫ్. నవ్వింది శారద. జోసెఫ్ కళ్ళలో ఆనందం చిందులాడింది. మరుక్షణంలో శారద కళ్ళు దించుకుంది. పనికురాడి చేత టీ ట్రే పట్టించుకుని వచ్చి కుర్చీలో కూలబడింది మార్గరెట్. అదేమిటి అంత నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు? అన్నయ్య, నువ్వేమిటి అలా గడ్డకట్టుకుని పోయావు? ఓయ్ శారద, ఏ లోకంలో ఉన్నావు అంది కప్పుల్లోకి టీ వంపుతూ. శారద మరోసారి నవ్వింది. ఏం లేదు మార్గి,
అట్లా ఆకాశం, ఆ మబ్బులు అన్నీ చూస్తుంటే విశ్వం యొక్క అనంతమైన పరిణామం గుర్తుకు వచ్చి ఆ బ్రహ్మాండంలో నలుసు వంటి మన గోళం, అందులో ఒక్కొక్క వ్యక్తి గత జీవితం గురించి మననం చేసుకుంటూ ఉంటే మన బ్రతుకులు ఎంత అల్పాలో అనిపిస్తున్నాయి. ఇందులో మళ్ళా స్వార్థం, ద్వేషం, ప్రేమ, త్యాగం ఈ లక్షణాలతో తలమునకలవుతూ మన కాస్త జీవితాన్ని ఎంతో గందరగోళం చేసుకుంటూ ఉంటాం. గట్టిగా చప్పట్లు చరిచింది మార్గరెట్. పగలబడి నవ్వుతూ, వాహ్ వాహ్, ఈరోజు శారదాదేవి గారు వేదాంత ధోరణిలో పడ్డారే. సాధారణంగా అన్నయ్య సమక్షంలో ఆడవాళ్ళు అతని సంభాషణ ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటుంటారు. ఈసారి మా సహోదరుణ్ణి కూడా నీతో పాటు మీనమేషాలు లెక్క పెట్టేలా చేశావు భేష్. శారద అతని వైపు చూసింది. ఆరడుగుల బలిష్టమైన విగ్రహం, ఎల్లవేళ ఆఫీసర్ నన్ను మర్చిపోకుండా కాపాడుకునే హుందాతనం, అందమైన బ్రహ్మచారి అనుకుంది శారద. మనం ఇంక బయలుదేరదామా, వాచి చూసుకుంటూ అన్నాడు జోసఫ్. సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు. సినిమా నుంచి కారుని తిన్నగా శారద హాస్టల్కి పోనిచ్చాడు జోసఫ్. మార్గి, తిరిగి రేపు కాలేజీలో కలుసుకుందాం. థ్యాంక్ యూ మిస్టర్ జోసఫ్, గుడ్ నైట్. ఇద్దరికీ వీడ్కోలిచ్చి తన గదిలోకి ప్రవేశిస్తుండగానే శారదకు వనజ ఎదురైంది. శారద, నీకు టెలిగ్రామ్ వచ్చింది. శారద ఆతృతను చూసి అంది వనజ. నేను చెప్పి చూశాను, మీ అక్క కూతురి పెళ్లి కుదిరిందట. నిన్ను వీలైనంత త్వరలో రమ్మని మీ బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు. అరే, రమణకి అప్పుడే పెళ్ళా? 3 ఏళ్లుగా శారద స్వస్థానానికి వెళ్ళటమే లేదు. సెలవులిస్తే ఏ టూర్కో వెళ్ళటం, పార్ట్ టైంగా రీసెర్చ్, వీటితో ఆమెకు తీరిక లేకుండా పోయింది. అయితే ఎప్పుడు ప్రయాణం శారద? ఇంకా ఎప్పుడేమిటి, రేపే, శారద పరధ్యానంగా అంది. రమణ తను ఎంఏలో ఉండగా 12 ఏళ్ల పిల్ల, ఇప్పుడు 16 ఏడు వచ్చి ఉంటుంది. ఆనందరావు బావ అప్పుడే పిల్లకు పెళ్లి చేస్తున్నాడే. తన విషయంలో ఎన్నో మార్లు తన పక్షాన వాదించేవాడు. ఇంత చిన్న పిల్లకు పెళ్ళేమిటి? ఆ రాత్రి నిద్రలేదు శారదకు.